విశాఖ సిటీ పరిధిలో పెందుర్తి పోలీస్ స్టేషన్ కి ఒక మహిళ తాళం వేసిన ఘటన స్థానికంగా కూడా చాలా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఒక సంస్థపై తాను పోలీసుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఎవరు స్పందించలేదంటూ కూడా ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఈరోజు సాయంత్రం సమయంలో పోలీస్ స్టేషన్కి తాళం వేసిన ఘటన విశాఖ సిటీ పరిధిలో కూడా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. అయితే మనతో పాటు ఆ మహిళ ఉన్నారు, ఎందుకు తాళం వేయవలసిన పరిస్థితి వచ్చింది, అసలు అనుకున్న ఇబ్బందులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మా ప్రధానంగా ఈరోజు మీరు సాయంత్రం సమయంలో పోలీస్ స్టేషన్ కూడా తాళం వేసిన పరిస్థితి ఉంది, దీనికోసం ఎస్ అసలు ఏంటి మీకున్న ఇబ్బంది? నా పేరు సరపల్లి గౌతమి పర్వత్ అండి. నాకు పాప బాబు. ఈ గ్రీన్ ట్రీ అపార్ట్మెంట్లో 6 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాను. నేను ప్రస్తుతం ఉన్న T6లో అయితే 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. రెంట్కే దిగాను నేను దిగటం. ఆ తర్వాత ఓనర్ ఇల్లు అమ్ముతానంటే సేల్ అగ్రిమెంట్ ఆయన చేసుకొని వచ్చారు. 5 లక్షలు నేను జ్యువెలరీ అది పెట్టేసి ఆయనకి క్యాష్ ఇవ్వటం జరిగింది. ఆయన అన్నారు అకౌంట్కి వేస్తానన్నాను నేను, ఎందుకంటే అద్దె కూడా అకౌంట్కి వేసేదాన్ని. ఈ అమౌంట్ అకౌంట్కి వేస్తానంటే వద్దమ్మా, రిజిస్ట్రేషన్ అప్పుడు మళ్ళీ చూపించాలి నువ్వు అమౌంట్, అప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇదే అది కలిపి. ఇప్పుడు క్యాష్ ఇచ్చి అప్పుడు ఏమొచ్చి నువ్వు అకౌంట్లో వేద్దు, నేనే లోన్ చేపిస్తానని కూడా అన్నాడు ఆయన. సరేలే అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకొని అగ్రిమెంట్ రాయించుకున్నాను. 100 రూపీస్ స్టాంప్ పేపర్ ఏదో తెచ్చారు ఆయన, దాని మీద అగ్రిమెంట్ రాయించుకొని సాక్షి సంతకాలు పెట్టించుకున్నాను. 5వ నెలలో జరిగింది సంవత్సరం ఇది. అప్పటి నుంచి నేను రెంట్ అయినని చెప్పేశాను. అంత అమౌంట్ ఇచ్చేసి నేను దీనికి ఇంట్రెస్ట్ కట్టుకొని మళ్ళీ ఇదంతా చేయాలని 7వ నెల నుంచి వాళ్ళ కొడుకు కోడల్ని తీసుకొచ్చారు. ఇల్లు అమ్మరంటమ్మా ఇల్లు, ఇక్కడ రేట్ ఎక్కువ ఉందంట, మరి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, అమౌంట్ ఇచ్చేస్తానని అన్నారు. ఆ తర్వాత నుంచి ఆయన రావడం మానేసాడు. నేను తీసుకోలేదని దమ్మాయిని చేస్తున్నారు. నేను అమౌంట్ ఏమీ తీసుకోలేదు, నేను అద్దెకే ఇచ్చాను, ఆవిడ అద్దె కూడా వేయట్లేదు 5వ నెల నుంచి అని చెప్తున్నారు. చెప్తుంటే సరేనండి నా అమౌంట్ మీరు 25వ తేదీన ఇచ్చేస్తే నేను కాల్ చేసి వెళ్ళిపోతాను, నాకు ఇల్లు అవసరం లేదు, అమౌంట్ ఇవ్వండి అని అడిగాను. అడిగితే ఆయన 25వ తేదీన ఇంటి దగ్గరకు వచ్చి పాప ఉంటే నేను ఇంకా రాలేదు, బయట నుంచి రాకపోయేసరికి 7:30 నుంచి ఈ పిల్లలంటే నానా రకాలుగా ఎక్కడున్నారు మీ అమ్మని ముండ ఆమె పిల్లే అనేసి చిన్నపిల్లని ముండ అని పిలుస్తారండి. ఒక మేడ్చుకొని అలా బయట కూర్చుందంట. వాళ్ళు ఏంటమ్మా ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు, బ్యాడ్ వర్డ్స్ అవి అనేసి అంటుంది. సరే నాకు తోలు ఎదురయ్యారు, ఉండండి పెద్ద మనిషిని పిలుస్తాను కూర్చొని మాట్లాడదాం అనేసి అంటే కానిస్టేబుల్కి కాల్ చేశాను, వచ్చి నేను లోన్ వేస్తాడు అన్నారు. తెల్లవారులేసి నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నేను 26వ తేదీన ఇచ్చానండి ఫస్ట్. 26వ తేదీన కంప్లైంట్ ఇస్తే నాకేమొచ్చి ఆ కంప్లైంట్కి ఏది కూడా సహాయం దొరకలేదు. మీరు పేపర్స్ పట్టండి, ఆ ఫేక్ వన్ చెప్తాం, అది చేస్తాం ఇది చేస్తామని జడిపించారు. అంటే 26న మీరు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు? ఫైల్ చేయలేదండి, ఆ కంప్లైంట్నే ఇది చేయలేదు. అసలు 13వ తేదీన మళ్ళీ వీళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చేసి అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తెలియదు అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చేసి ఇంట్లో చొరబడిపోయి పిల్లలు నన్ను బట్టలు చింపేసి బయటకు లాక్కొచ్చేసి ఇంకా అనకూడదు కానీ ఆ తెల్లవారు కూడా చీర కట్టుకుంటాను లోనికి వెళ్తానంటే ఇవ్వలేదు. తాళం తీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కదా, దానికి ఎవరైనా సాక్షులు ఉన్నారమ్మా? మీరు డబ్బులు ఇచ్చారండి, ఈ అగ్రిమెంట్ రాయించుకున్నాను, నాకు అగ్రిమెంట్ రాయించుకున్న పేపర్స్ అవి ఉన్నాయి. మొన్న ఎఫ్ఐఆర్ ఈ 13వ తేదీన జరిగితే 16వ తేదీన నేను గట్టిగా అడిగాను అనమాట. అక్యూజ్డ్ పర్సన్ వచ్చి అక్కడ మాట్లాడుతూ అక్కడ ఉంటున్నారండి, మేమేమి వరండాలో 5 రోజుల నుంచి వరండాలో ఉన్నాం, ఎక్కడ బట్టలు మార్చుకుంటాం, ఎక్కడ టాయిలెట్కి వెళ్తాం, ఎక్కడ దీనికి వెళ్తామండి, సామాన్లు సగం బయట సగం లోపల ఉన్నాయి, తాళమేమో ఆవిడ చేతిలో ఉంది, ఆవిడకి నచ్చినప్పుడు తాళం తీసుకుని లోనికి వెళ్ళి ఏం చేస్తుందో తెలియదు మాకు, పాప ఒక్కరిదే ఉంటుంది. నేనేమో ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను, ఏం చేయాలి? ఏ రోజు ఫైల్ చేశారు? ఆ తర్వాత ఎప్పుడైతే నేను 15వ తేదీని వెళ్ళి అడిగానో వాళ్ళు తాళం ఇవ్వనంటున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, నా ఇంటి మీదకి ఎంతమంది వచ్చి దాడి చేశారనేసి చంపబోయారు. పన్ను పీకది నొక్కేసి ఇగోటి ఇక్కడ చూడండి ఈ కట్ చేయబోయారు. కట్ చేయబోతే కేజెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. అయితే ఆ రోజు 15వ తేదీన నేను కంప్లైంట్ మళ్ళీ ఫైల్ చేసిస్తే 16వ తేదీన ఏమొచ్చి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి ఎందుకు మీరు తాళం వేయవలసిన పరిస్థితి వచ్చింది? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత నేనేమొచ్చి ఇక్కడ సింహాచలం గారు అనేసి క్యాషియర్ ఉన్నారు, ఆయనకి సెక్రటరీ గారికి వీళ్ళందరికి మెంబర్ ఒక ఇద్దరికి చూపించాను. ఇదిగోటండి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఫైల్ చేశారు, వాళ్ళని ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు కూర్చొని, ఓనర్స్ మందిరమే ఒకటనేసి ఏదైనా చేయొచ్చు అనేసి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత నేను సామాన్లు మీద చేస్తే మాత్రం అందరూ లోపలికి రావాల్సి వస్తుందని చెప్పేసి మరి వెళ్ళాను. దానికి ఎవడు వెనకతలు లేడే, ఎవరు చేంజ్ చేస్తారో అద్దెకుంది ఇన్ని రోజులు బయటపడేద్దాం అనేసి. నా సామాన్లు చూడండి, ఒక్కొక్కటి తక్కువ రేటు కూడా కాదు, 7 లక్షల రూపాయలు అన్నీ కూడా బిల్లులు అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకా లోపల కొన్ని సామాన్లు ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్ తాళం వేసిన తర్వాత పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు?
ఇంకా నాకు ఏం చేయాలో తోచలేదు. తెల్లవారి నుంచి పాప బయట ఉండిపోయింది. టాయిలెట్కి వెళ్దామంటే వెనకాల ఎవరో ఒకరు తిరుగుతున్నారంట, నువ్వు ఇక్కడ ఉండకూడదు బయటకు వెళ్ళి అనేసి. ఎక్కడికి వెళ్తుందని తెల్లవారి నుంచి తిండి తిప్పలు లేకుండా కళ్ళు తిరిగి పడిపోయింది తను. ఇప్పుడు ఎలా పడితే అలాగే అందరూ కలిపి ఏకమై ఇది చేస్తున్నారు. అపార్ట్మెంట్లో కొందరు సహాయం తీసుకోవాలని. వాళ్ళందరూ ఒకే కమ్యూనిటీ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, కాదన్ను మాకు అన్యాయం జరిగింది, మా అమౌంట్ మాకు ఇచ్చి అని వెళ్ళిపోతాం. వీళ్ళు కాకపోతే ఇంకోటి అధికం ఎదుగుతాం, లేకపోతే ఇంకోటి కొనుక్కుంటాం. ఆ ఓనర్ రాకండి వీళ్ళందరినీ పెట్టి నడిపిస్తున్నాడు అతను. ఇది అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళేసరికి సిఐ గారు కూడా లేరు. తెల్లవారు ఏమొచ్చి ఆ సిపిఐ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ కూడా ఎవరు లేరు. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి మొన్న సిపిఐ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సిఐ గారు ఫోన్ చేశారు, ఎస్ఐ గారు అక్కడి నుంచి సిఐ గారికి ఫోన్ చేశారు, ఈ అమ్మాయి ఇక్కడ ఏడ్చుకొని వచ్చింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందు, ఆ అమ్మాయికి ఏదో చేయండి వస్తున్నారంటే మళ్ళీ పెందర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత నా ఇంట్లో సామాన్లన్నీ తీసి బయటపడామని ఎవరు ఇచ్చారన్న రైట్? పోలీసులు బలం లేకపోతే అలా చేస్తారా? పోలీసులు మీరు ఆ సరౌండింగ్లోకి వెళ్ళకండి అమ్మా, మీరు రావద్దు, తల్లి పిల్ల ఇబ్బంది పడుతున్నారని ఒక్క మాట చెప్పుకుంటే. పోలీస్ స్టేషన్ తాళం వేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నా ఇంటికి తాళం వేసి నేను 5 రోజులు ఉండేటప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేనప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? తాళం వేస్తేనే సిఐ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి అప్పుడు మమ్మల్ని లోనకి తీసుకెళ్ళి మాట్లాడారు. అంతవరకు నాకు సహాయం కూడా ఎక్కడి నుంచి, నాకు మీడియా నెంబర్లు కానీ ఏమీ తెలియలేదు. ఏ విధమైన న్యాయం మీరు కోరుకుంటున్నారు? అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయమనండి, లేదంటే కనుక ఆ ఇల్లు అనేమో అతను అన్న రేటు కన్నా ఇంకో 3 లక్షలు వేసి, అతను 12 లక్షలు 50 వేలు అన్నారు. రీసెంట్గా కింద ఏదో 17 లక్షలకి అమ్మారంట. 17 లక్షలకి రిజిస్ట్రేషన్కైనా రమ్మనండి. ఇది కరెక్ట్ కాదు. ఒక బ్యాంక్ కూడా చిన్న కాగితం లేకపోతే ఇంటికి తాళం వేయడు. వీళ్ళు ఏ హక్కుతున్నా ఇంటికి తాళం వేస్తారు, నా ఇంట్లో సామాన్లు బయట తీసి పడేస్తాను, పిల్లల్ని తెల్లవారి నుంచి ఇబ్బంది పెడతారు, తిండి తిప్పలు లేకుండాను రోడ్డు మీద ఇది చేసేసి. నేను అలా పెంచలేదండి, నేను కష్టాలు పడిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచు. ఎన్ఐటీలో ఆ బాబు ఉన్నాడంటే ఎంతో కష్టపడ్డాం కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళాం. నేను నా కష్టాలు చూసి నా పిల్లలు చదువుకున్నారు. ఈరోజు ఈ పిల్ల కూడా 10th క్లాస్ చదువుతుంది. ఈ పిల్లని అలాగ ఇబ్బంది పెడతారు చిన్నపిల్లని చేసి, చదువుకుంటున్నారు మూర్ఖులండి ఉద్యోగస్తులు మళ్ళీ ఒక్కొక్కరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు. ఇలా చేయడం కరెక్ట్ అంటారా? నాకు ఈరోజు రాత్రి అయినా ఆ సామాన్లు వాళ్ళ చేతులతోనే పైన పెట్టించి నాకు ఇంట్లోనే ఉండేలా చేయండి. ఎక్కడికి వెళ్ళిపోతాం ఈ రాత్రి మీద? ఎవడైనా మమ్మల్ని ఏమైనా చేస్తే చంపితే, ఆల్రెడీ కంప్లైంట్లో రాశాను నేను, దాని తాలూకు అది ఏమైందో చూడండి ఒకసారి. ఈ కంప్లైంట్లో నన్ను చంపడానికి వచ్చారని రాశాను, చంపడానికి ప్రయత్నించారు ఆ రోజు. అది అసలు సెక్షన్ లేదు, అది ఏం సెక్షన్లు పెట్టారు? జరిగింది ఒకటి, అయితే వాళ్ళు పెట్టిన సెక్షన్లు వేరు. మాకు న్యాయం జరగకపోతే ఏం చేయమంటారు? పోలీస్ స్టేషన్ తాళవేసాను, ముందునే కూర్చుండిపోదాం అనుకున్నాను నా ఇంట్లోకి పంపించేంతవరకు. ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మాత్రం నేను అక్కడే ఉంటానండి, తగలబెట్టుకుంటాం. ఇంకేం చేస్తాం, అన్నీ ఇచ్చేసుకున్నాము, ఆ సామాన్లు కూడా డ్యామేజ్ చేసేసారు చాలా వరకు. నాకైతే న్యాయం చేయించండి. నివాసం ఉంటున్నాను, ఆ ఓనర్ కుటుంబ సభ్యుల నుంచి కూడా తనకి ప్రాణహాని ఉంది అంటూ కూడా బాధిత మహిళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా తనకి న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే ఈరోజు తాళం వేశానని, తనకి జరిగిన అన్యాయనని ఏ విధంగా చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లోనే తాళం వేశాను తప్ప పోలీస్ స్టేషన్కి మరొక ఉద్దేశం లేదని, తనకి ఓనర్ నుంచి కూడా ప్రాణహాని ఉందంటూ కూడా మహిళ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెందుతి పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై సిపి కూడా సీరియస్గా తీసుకున్నట్టు కూడా అర్థమవుతుంది.